శ్రీగురుభ్యో నమః శుభం వియాదు. నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఏంటంటే ఎన్ఆర్ఐస్ వాళ్ళందరూ అంటే నాకు ఉంటారు, విదేశాల్లో చక్కగా సంపాదించుకుంటున్నాం అండి, సడన్ గా ఎందుకు ఉద్యోగంలో ఇబ్బంది కలుగుతుంది, నేను కంటిన్యూ అవుతానా లేకపోతే ఇంకో ఉద్యోగం మారాలి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటాను. అసలు వాళ్ళ జాతకంలో ఆ యోగం ఎంతకాలం ఉందో అంతకాలంలో విదేశాల్లో ఉండగలుగుతానండి, తర్వాత మళ్ళీ ఇండియా రావాల్సిందే. ఒక్కొక్క దశ రాహుమార్దశ ఆరంభంలో గారు ఒక వ్యక్తి వెళ్ళాడంటే 18 సంవత్సరాలు హ్యాపీగా ఉండిపోతాడు. మధ్యస్థితిలో వెళ్ళాడు అనుకోండి, ఆ మధ్యస్థితిలో 8 సంవత్సరాలు ఉండగలుగుతాడు. రాహుల్ అమృతస కేతువునప్పుడు వెళ్ళాడు, వెళ్తాడో ఉంటాడో తెలియదు, తిరిగి ఎప్పుడు వస్తాడో తెలియదు, అలా ఉంటుంది వ్యాపారం. రాహు రాజ్యస్థానంలో ఉంటే ఉండి పంపి తీసుకెళ్తే మాత్రం లగ్నాతో రాజ్యస్థానం బలంగా ఉంటే దాని మీద దురదృష్టి కూడా పడి ఉంటే ఇంకా మహా అద్భుతంగా అక్కడ వెళ్ళి పేరు ప్రదర్శన కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా ఎన్నాడు అక్కడ ఉంటాడని జ్యోతిషాస్త్రం చెప్తుంది చాలా క్లియర్గా. ఇప్పుడు వెళ్ళిపోవడం అంటే డబ్బు సంపాదించేసుకుంటారా అంటే సంపాదించుకుంటారు, బాగానే ఉంది. కానీ ఎన్నాడు సంపాదిస్తారు? ఈయన ఎలాగైనా అక్కడ మంచి కంపెనీలో మంచి జీతం వచ్చేసరికి 4 లక్షలు 5 లక్షలు జీతం రాగా వెంటనే వీళ్ళు అమ్మ నాన్న తీసుకుపోతారు, తర్వాత పెళ్లి చేసేమంటాడు, ఇవన్నీ అయిపోయింది. తర్వాత ఒక ఏడాది అన్నది అయితే వాడు జాతకంలో విదేశీయాలు ఇంకా అయిపోయింది అనుకున్నాం. అప్పుడు తప్పని అందరు రాదు, ఇంత సంపాదించిందంతా సున్నా చేసుకుని మన ఇంటికి తిరిగి వస్తాడు. వచ్చేటప్పుడు ఒక భార్య ఒక ఇద్దరు పిల్లలు తిరిగి వస్తాడు, ఇంకా అది బరువు. అంటే యోగము కంటిన్యూటీ ఉందా లేదా అన్నదానికి జ్యోతిశాస్త్రం ఏం చెప్తుందంటే, ఏ యోగమైనప్పటికీ స్టాండర్డ్గా శాస్త్రపరంగా చూసుకుంటే 4 సంవత్సరాల 3 నెలలు, ఎక్కువ కాలం తక్కువ కాలం 6 నెలల కంటే ఎక్కువ ఉండదు. ఆ యోగ ప్రభావం అనేది జీవితాంతం ఉండొచ్చు. విదేశీయానం కోసం అనుకోండి, దేనికోసం అనుకోండి, ఒక 4 సంవత్సరాల 3 నెలల వరకు స్టాండర్డ్గా ఆ యోగాలు నిండిపోతుంది. అది మ్యాక్సిమం టైం అంట. యోగాలు ఉన్నాయి కదా ఎన్నో యోగాలు, కొన్ని 100 యోగాలు మన జ్యోతిశాస్త్రం చెప్తాం. ఏ యోగం ద్వారా వెళ్ళా కూడా ఆ యోగ బలం అనేది వీడు జాగ్రత్త పడితే 4 సంవత్సరాల 3 నెలలు ఉంటుంది ఏ వ్యక్తి. ఆ 4 సంవత్సరాల 3 నెలల్లో ఉన్న యోగాన్ని 40 సంవత్సరాలు సరిపడేటట్టుగా సంపాదన చేసుకోగలగాలి అని జ్యోతిశాస్త్రం. అంటే జ్యోతిష్యుడు చెప్పేది ఏమిటంటే, ఇక్కడ సమయాన్ని కరెక్ట్గా చెప్తాడు, ఆ సమయంలో మనం చేసుకోవాల్సిన పని 10 సంవత్సరాలు సరిపడే చేసుకోగలిగితే 4 సంవత్సరాల్లోని మన 10 సంవత్సరాలుగా కావాల్సిన ఆర్థిక బలాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే ఒక ప్లానింగ్ ప్రోగ్రామ్ డిజైనింగ్ చేసుకుంటూ, ఇంకా ఒకవేళ అటువంటి డిస్టర్బెన్స్ ఏమైనప్పటికీ కూడా ఇంకొక 6-7 వరకు మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఈ లోపం ఇంకో ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం. విదేశీయానం లేదు ఇన్ని ఇంతకాలం ముందు తర్వాత లేదంటే తర్వాత ఉద్యోగం లేదని కాదు అర్థం. విదేశాల్లో వెళ్ళి ఉద్యోగం చేసే స్థితి లేదు కాబట్టి మనం భారతదేశం రావాలి, ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలి. సో అది ఎంతకాలం ఉంది, నాకు కనీసం 1000 ఫోన్స్ వస్తుంటాయి నాకు. ఈ ట్రంప్ పుణ్యవాన్ని ప్రతిరోజు రోజుకు ఒక కాల్ వస్తుంది, అందుకోసం వాళ్ళ దృష్టిలో పెట్టుకుంటూ ఈ ఎపిసోడ్ మేము చెప్తున్నాను మరి నేను. అంటే దీని గురించి మరొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్ తెలుసుకుందాం. ఏదైనప్పటికీ రాజమార్గంలో రాజయోగం వెళ్ళడమే మన ధ్యేయం కాబట్టి ఆ విధంగా ఆలోచించుకుంటుంది. శుభం వియాదు.